சவாத பாபட்டுராயி பெண்டாக பார வளத பாத வடா பாய் లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాడిని ఊరేగించడానికి ఒక జన సముద్రమే ఉంది సార్. నేను అట్టా చూస్తున్నా, బీడీ 3D కనపడుతుందా? సూపర్ స్టార్ మహేష్ బాబు నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ రోల్లో నడుస్తున్నాడు. మహేష్ బాబు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుంది. మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఈ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోనూ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే భారీ హైప్ ఉంటుందనే చెప్పాలి. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా గుంటూరు చుట్టే తిరుగుతుందంట. ఈ సినిమాలో విలన్గా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కా గుంటూరు కుర్రాడుగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో జగపతి బాబు గుంటూరు మార్కెట్ యార్డ్ ఓనర్గా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి అలాగే శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకి అలాగే శ్రీలీలకి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందంట. ఆ ఐటమ్ సాంగ్ ఈ మూవీకే హైలైట్ అవుతుందని సమాచారం. త్రివిక్రమ్ గారు ఈ మూవీ స్టోరీని దాదాపు 2 గ్యాప్ తీసుకొని రాశారు. ఈ స్టోరీ ప్రత్యేకంగా మహేష్ బాబు కోసమే రాశాడని సమాచారం. ఈ స్టోరీ మహేష్ బాబు గారికి చెప్పగానే ఓకే చెప్పేశాడట. మహేష్ బాబు గారు ఓకే చెప్పారంటే ఆ స్టోరీలో ఏదో ఉందని సమాచారం. ఇక మహేష్ బాబు ఈసారి మెసేజ్ మూవీతో కాకుండా మంచి కమర్షియల్ మూవీతో అయితే వస్తున్నాడు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.